ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరంలో స్వయంభుగా వెలిసిన బాలా ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారం లక్షలాది మంది భక్తులు అయితే వస్తున్నారు. అయితే కొంతకాలంగా ఇక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే గుడి చైర్మన్ జగన్నాథం గారు ఉన్నారు, ఆయన ఏదైతే రెండు నెలల క్రితం అమెరికా నుంచి ఇక గుడి దోలగొట్టపైకి రావడం, అదేవిధంగా ఇక్కడ చాలా అక్రమాలు జరిగాయంటూ కొన్ని సోషల్ మీడియాలో ప్రచారాలు అవుతున్నాయి. అయితే మనతో జగన్నాథం గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఇక్కడ వాస్తవాలు ఏంది. అదేవిధంగా ఫస్ట్ నుంచి ఆయన ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ఆయన మాటలో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫస్ట్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, అసలు స్వయంభుగా బాలా ఉగ్రనరసింహ స్వామి ఎప్పుడు వెలిచాడు? ఇది ఒక పెద్ద కార్యక్రమం అండి. నేను ఈ ఎర్రవరం గ్రామంలో, నా పేరు నల్లదాల జగన్నాథం. నేను ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునేవాడిని. ఇక్కడ 2022 మార్చిలో ఒక ఇద్దరు మాతల మీదకి వచ్చి, స్వామి అయ్యా నేను ఇక్కడ బాలా ఉగ్రనరసింహ స్వామిని వచ్చాను అని అందరికి చెప్పడం జరిగింది. మా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, గ్రామ ప్రజలు పట్టించుకోకపోతే తర్వాత కొంతమందిని 3 నెలల తర్వాత 2022 ఆగస్టులో ఈ మాతలు ఎట్టనే చెబుతుంటే కొంతమంది పెద్దలు పోయి, అమ్మా మీరు ఇట్లా చెబుతున్నారు, మిమ్మల్ని మేము నమ్మం, నిజంగా భగవంతుడు అంటే ఉంటే ఒక బాధ్యత కల వ్యక్తి మీదకి వచ్చి మాకు చూపిస్తే స్వామిని మేము నమ్ముతాం అని అన్నారు. మాకు తెలియదప్పుడు ఊళ్ళో ప్రజలు కొంతమందిని ఆ స్వామిని అడిగితే ఆ స్వామి ఏం ఆలోచించారో తెలియదు. 15 రోజుల్లో ఒక బాలుడు ఒంటి మీదకి వచ్చి ఒక బాలా ఉగ్రనరసింహ స్వామి ఉగ్ర రూపం దాల్చి, అయ్యో నేను స్వామిని వచ్చాను అని అంటే, ఏం స్వామి ఎక్కడున్నావు అని అడిగితే, పలానా గుట్టమైన ఈ ఊరికి రెండు ఊళ్ళ మధ్యలో దోళ్ళగుట్ట అనేది ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట అనేది వెనకటి నుంచి కూడా ఒక పశువులు కూడా అక్కడికి రావు. ఇక్కడ ఎంతసేపటికి మేకలు గొర్రెలు వచ్చి మేసే ఏరియాలో ఆ స్వామి వచ్చి ఇక్కడ నిలడం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ స్వామిని ఆ బాబు వచ్చి చూపించడం జరిగింది. ఆ బాబు మాటలు నమ్మి అక్కడ గుంట తోమటం జరిగింది. స్వామి ఉన్నాడని నిరూపించాడు. అప్పుడు గ్రామ ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. నేను కోదాడలో ఉన్నా, నేను ఎన్నడూ దేవుడికి దండం కూడా పెట్టను, నేను అసలు భక్తి లేదు, నేను నిజాయితీగా బతికేవాడిని, వ్యవసాయం చేసుకుంటాను. నేను నన్ను ఒక మిత్రుడు వీరేపల్లి వెంకటయ్య అని మా ఇంటి పక్కన ఆయన, అయ్యా జగన్నాథం గారు ఇక్కడ స్వామి వచ్చారు నువ్వు ఒకసారి రా అన్నాడు. అయ్యా నేను రాను, రాగానే నేను డబ్బులు అడుగుతారు, మీరు చందాలు అడుగుతారు, నా వల్ల కాదన్న, నువ్వు చందా ఇయ్యొద్దు, ఏమి ఇయ్యొద్దు, నువ్వు రా ఇక్కడ స్వామిని చూడన్నాడు. సరే, ఇంత పనివేళ పెద్ద మనిషి చెప్పాడు అనే ఉద్దేశం మీద నేను కోదాడ నుంచి బయలుదేరాను. ఇక్కడ ఇదే గుడి దగ్గరికి దారి లేదు, కంపలంగా కట్ట మీద ఉన్నాను. ఈ బాబు ఎవరో నాకు తెలియదు, నన్ను ఎప్పుడు ఆ బాబు చూడలే, నేను ఆయన చూడలే. ఆ బాబు ఫస్ట్ ఏమన్నారంటే, ఆ నారాయణమూర్తి పంపించిండు, ఆ జగన్నాథుడు వస్తుండు నా గుడి కట్టడానికి అంటుండు గుడి దగ్గర. మా వాళ్ళంతా నిన్నే పిలుస్తుండంటే, నీ అమ్మ ఎచ్చిడికి నా భార్య నన్ను పిలవడం ఏంటి, ఆ బాబు ఎవరో నాకు తెలియదన్నా. లేదు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు అన్నాడు. రావద్దు అనుకుని కూడా ఆ స్వామి నాలో దొరబడి ఉండప్పుడు నాకు తెలియదు, నేను మళ్ళీ వచ్చాను. ఆ బాబు అటు మళ్ళీ ఉన్నాడు, అదంతా తోముతున్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరిలో నన్ను వెనక నిలబడ్డా, తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చినావు అన్నాడు. నేను ఆశ్చర్యపోయా, ఏం నాయన నువ్వు స్వామివో కాదో నాకు తెలియదు, నేను గుడి కట్టడం ఏంటి, నాకేం సంబంధం, నేను ఒక వ్యవసాయం చేసుకుని బతికేవాడిని, నేను అసలు గుడి కట్టేవాడిని కాదన్న. లేదు తమ్ముడు, నువ్వు గుడి కట్టడానికి వచ్చినావు, నువ్వు ఆ నారాయణమూర్తి పంపిస్తే వచ్చినావు, నువ్వు మామూలుడి కాదు, నువ్వు గుడి కడతావు అన్నాడు. వితండవాదం స్వామికి నాకు. ఒక 5 నిమిషాల తర్వాత ఆ స్వామి ఇట్లా జరగడం జరిగింది. జరిగిన తర్వాత ఆ స్వామి ఒక మాట చెప్పారు నాకు, తమ్ముడు నువ్వు ఇంత సంతోషంగా ఎట్లున్నావు అన్నాడు. నేనన్నా, నాకు సంతోషమేనయ్యా, నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నాకు వ్యవసాయం ఉంది, నేను ఇక్కడ మంచిగా ఉన్నాన్న. లేదు, నీకు ఓ బాధ ఉందన్నాడు. ఆ బాధ చూపించారు, ఆ బాధ ఏదో నాకు నిరూపించారు, నేను ముందుకొచ్చాను, మా గ్రామ ప్రజల సహకారంతో నేను ఒక 50 లక్షలు ఇచ్చి ఈ గుడి కట్టిస్తానని మాట ఇచ్చాను. నేను ఇది ఎప్పుడో జరిగిందంటే 2022 ఆగస్టులో జరిగింది. ఆ రోజు నుంచి నేను ఇక్కడ నా సొంత డబ్బులతో గుడి కట్టడానికి ముందుకొచ్చా, నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నా, అటు మా గ్రామ ప్రజల సహకారంతో నా సొంత డబ్బులతో గుడి కట్టడానికి వచ్చాను, గుడి కట్టిస్తాను. ఇక్కడ ఆ పండుస్వామి వచ్చారు, నాకు చూపించారు,
ఆ స్వామి చెబితే నేను గుడి కట్టిస్తున్నా ఇక్కడ నేను నా డబ్బులు పండు స్వామికి ఇవ్వలే దేవస్థానానికి ఇచ్చా గుడి నిర్మాణానికి ఉపయోగిస్తున్నా అక్కడ కొంతమంది కొన్ని స్వార్థాల కోసం ఆ పండు స్వామిలో మనసు మార్తన వచ్చింది ఏమొచ్చింది అంటే మేము ఫస్ట్ స్వామి వచ్చినప్పుడు పండు స్వామిని అభిషేకం చేస్తుండు మేమంతా సంతోషపడ్డాం భగవంతుడే ఆ అభిషేకం చేస్తుండు అంతకన్నా మనకి ఏం కావాలనుకున్నాం ఈ లోపల 3 మాసాలు జరిగిన తర్వాత ఆగమ నామ శాస్త్ర ప్రకారంగా పెద్ద పండితుల్ని పిలిపించా మేము పిలవకుండానే వాళ్ళు రావడం జరిగింది ఒకటి యాదాద్రి అయ్యగారు వచ్చాడు అమరావతి నుంచి అయ్యగారు వచ్చాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి ఒక ఆయన వచ్చాడు రాజమండ్రి నుంచి ఒక ఆయన వచ్చాడు అయ్యా ఇక్కడ స్వామి ఉన్నారు మీరు జాగ్రత్త చేసుకోండి ఇక్కడ ఆ బాబు చేయడానికి వీల్లేదు ఇక్కడ పురోహితుడే కావాలి ఆగమనామ శాస్త్రం ఒప్పుకోదు మీరు ఏదన్నా కాండి ఒక అయ్యగారితో పూజ చేపియండి మీకు స్వామి అయితే దండం పెట్టుకోండి మాకు సంబంధం లేదని చెప్పారు మేము గ్రామ ప్రజలందరం కూర్చున్నాం అసలు ఏంటి స్వామి మనకి చెబుతున్నారు ఇది ఇట్లా అని మేము చెప్పడం జరిగింది అప్పుడు పెద్దలం అంతా కూర్చొని పండు స్వామి తల్లిదండ్రులను పిలిపించి అయ్యా నువ్వు మీ స్వామిని ఉంచు వాకులు చెప్పించు అది మాత్రం ఇటు చేయాలి అని అంటే ఆ రోజు వాళ్ళు మొదలుపెట్టారు అగ్రకులాలు ఎస్సీలు అనగదొక్కుతున్నారని రకరకాలుగా నా మీద ప్రచారం చేశారు సరే అదంతా భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడైతే ఫస్ట్ మీరు నమ్మారో మీ మనవడికి మాటలు వచ్చినాయి అని ఇంతమంది జనం వస్తున్నారు బాల ఉగ్రనరసింహ స్వామిని ఈరోజు గుడికి రానివ్వట్లేదు ఎవరైతే ఫస్ట్ నాగమణి మీద స్వామి వచ్చాడో ఆమెను కూడా గుట్టపేదకి రానివ్వట్లేదు కేవలం ఇది పండు స్వామి వాళ్ళ తల్లిదండ్రులని మీరు స్థలం అడిగారు ఆ స్థలం ఇవ్వలేదనే పండు స్వామిని గుడికి గుట్టపైకి రానివ్వట్లేదు అంటూ కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి మీ మీద నేను ఒకటే చెప్పాను ఏదైతే గుడికి పక్కనే పండు స్వామి పొలం ఉంది నేను ఆ రోజు చెప్పా ఆ ఉన్న ముప్పాతిక మీరు భేదోళ్ళు మీకు ఇది గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండు ఎంత అయితే ఉందో అంత మీకు పట్టాభూమి కొనిస్తా నా దేవస్థానం డబ్బులతో కొనిస్తా ఒకటి రెండోది పండు స్వామి చదువుకోవాలి 8th క్లాసులో ఉన్నాడు ఆ బాబు ఈ రోజు నుంచి చదువు అయ్యేంతవరకు మా దేవస్థానమే భరిస్తుంది చదువుకోండి చైర్మన్గా నేను చెప్పా దానికి నాకు ఆన్సర్ రాలేదు మూడోది పండు స్వామి వచ్చి ఇక్కడ కూర్చోండి నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తా అని నేను అన్నా దానికి ఆన్సర్ రాలేదు ఇది నేను స్పష్టంగా చెప్పా మీ మీడియా వాళ్ళకు కూడా చెప్పా ఇంతకుముందు ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నా ఆ రోజు మేము చిన్న గుడి కట్టిద్దామని ముందుకొచ్చినాం ఈరోజు కొన్ని లక్షల మందిలు వస్తున్నారు మాకు ఇక్కడ ఇక్కడ మన ఎదురుగా ఎస్ఐ గారు ఉన్నారు మాకు రూరల్ ఆయన ఎంత సహకారం ఇస్తున్నారంటే ఆ భగవంతుడే ఇచ్చాడని మేము అనుకుంటున్నాం మా స్వామి ఒకటి మాకు చెప్పారు అయ్యా మాకు నాకు ఒక్కటే నా కోరిక నా భక్తులు ఉచిత దర్శనం చేయండి ఉచిత అన్నదానం పెట్టండి అన్నాడు స్వామి ఆ మాట ప్రకారంగా మా కమిటీ వాళ్ళు మా గ్రామ పెద్దలం అందరం కూర్చొని ఇది ఎట్లా ఏం చేయాలి స్వామి చెబుతున్నారు ఇది మరి డబ్బులు ఎట్లా అని అంటే స్వామి నాకు చెప్పారు డబ్బులు నేను ఇస్తా నా భక్తులు వచ్చి ఇస్తారు నువ్వు నిలబడన్నారు ఆ మాట ప్రకారంగా మేము ఇక్కడ ఎక్కడైనా సరే మా కమిటీ వాళ్ళు కానీ మా గ్రామ ప్రజలు కానీ ఒక చైర్మన్ కానీ ఎక్కడన్నా ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ మా వాళ్ళు నిరూపిస్తే దాన్ని నేను బాధ్యత వహిస్తానికి సిద్ధంగా ఉన్నా ఇంకా అది కాకుండా ఈరోజు ఇక్కడ వసతులు అనేది ఇబ్బందిగా ఉంది మేము ఒక 30,000 నుంచి 100,000 మందిలో వస్తున్నారు ఇంతమందికి వసతి కల్పించడం నా వల్ల కావటం లేదు మేము అతి త్వరలో ఇప్పుడు వర్షాకాలం కింద యుద్ధ ప్రాతిపదికం మీద 2 షెడ్లు తీసుకున్నాను బాత్రూములు 10 కట్టించాను 50 బాత్రూములకి ఇప్పుడు తీసుకోమన్నాను ఇక్కడ తడవకి 2,000 మందికి అన్నదానానికి కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది అది అతి త్వరలో ఈ సౌకర్యాలను కల్పిస్తాను ఇవాళ భక్తులు చూడండి 3 కిలోమీటర్లు బురదలంగా నడిచి వస్తున్నారు ఎక్కడ ట్రాఫిక్ అక్కడ జామ్ అయింది మాకు పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహకరిస్తుంది అసలు ఆ స్వామి దయ ఇదంతా ఆ సార్ ఎవరో మాకు తెలియదు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు అసలు మా గ్రామ ప్రజలు వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఒక్కటే మేము ఇంత కష్టపడి నా సొంత డబ్బులతో గుడి కట్టించడానికి వచ్చాను ఎవరో బిగ్ టీవీ అట నా కాడికి రాలేదు నన్ను మాట్లాడలేదు ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగితే నా దృష్టి తీసారా అండి చైర్మన్ గారు పరారీలో ఉన్నాడని ఇచ్చాడు అంటే మీ మీద ఏం ఆరోపణ వస్తుందంటే ఏదైతే గుడికి వచ్చే భక్తులు 1 రూపాయి కానీ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ సమర్పిస్తున్నారో వాటికి లెక్కపత్రం లేదు లెక్కపత్రం లేకుండా ఇవి కమిటీ ద్వారా
దారి మళ్ళుతున్నాయి. అందుకే గుడి చైర్మన్ 2 నెలల తర్వాత అమెరికా వచ్చి పరారులో ఉన్నారంటూ కూడా మీ మీద ఆరోపణలు వస్తాయి. నేను ఒకటే మీ దగ్గర దీని ఏదైతే భక్తులు సమర్పిస్తున్నారో అటు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? నేను అమెరికా ఎందుకు పోయాననేది కూడా వివరంగా చెప్తున్నా. ఇప్పుడు మొన్న డిసెంబర్ 9వ తారీఖు నా భార్య చచ్చిపోయింది. నేను మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా నా కొడుకులు అక్కడ ఉంటే నిద్ర చేయడానికి 2 నెలలు స్వామి పర్మిషన్ తీసుకొని మా గ్రామ ప్రజలందరికీ మా కమిటీ వాళ్ళకి ఇక్కడ బాధ్యత అప్పచెప్పి నేను వెళ్ళాను. నేను మొన్న 14వ తారీఖు వచ్చాను. ఏదైతే ఇవాళ ఇక్కడ జరుగుతుందో ప్రతి దానికి నా దగ్గర లెక్క ఉంది. మీ పబ్లిక్ ఇస్తా, నేను భయపడా. నేను ఇప్పుడు ఈ స్వామికి 15 ఎకరాలు పొలం కొన్నా, 50 ఎకరాలు కొంటా. స్వామి డబ్బులు ఎక్కడన్నా 1 రూపాయి దుర్నియోగమైనట్టుకుంటే దేనికైనా నేను బాధ్యుణ్ణి. నా కమిటీ వాళ్ళు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ఎక్కడన్నా అవినీతి జరిగినట్టుగా నిరూపిస్తే నన్ను నేను చెప్పింది కరెక్ట్ కాదు. మీరు ప్రజల్లో పోండి, భక్తులను తెలుసుకోండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఈ ఎరవరంలో ఈ భక్తులు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఆ స్వామి చెప్తున్నారా, చైర్మన్ చెప్తున్నాడా, అబద్ధమా, ఇది నిజమా? ఇట్లనే ఆ నాగమణింటికి వెళ్ళండి, పండుస్వామి ఇంటికి వెళ్ళండి. ఈ అవతారంతో పోవద్దు, సిఐడిగా పోండి. అక్కడ టోకెన్లు పెట్టారు, 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారని భక్తులు వచ్చి నాకు చెబుతున్నారు. నేను కళ్ళతో చూడలేదు, ఇక్కడ భక్తులతో కూడా అనిపిస్తా. ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు? స్వామి అనేవారు ఉంటే గుడికి రావచ్చు కదా, మేము రావట్లేదని చెబుతున్నారు. మేము మీ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా, పండు స్వామి రమ్మనండి, అక్కడ స్వామి కాడ చెప్పుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఇళ్లల్లో కూర్చొని ఇక్కడికి వస్తే డబ్బులు వసూలు చేయ చూడటం పబ్లిక్ చూస్తారు, ఇది కుదరదు. ఇళ్లల్లో కూర్చొని లక్షలు వసూలు చేసేది వాళ్ళు. మేము ప్రతి రూపాయి కూడా ఎక్కడ ఒక చైర్మన్ 1 రూపాయి నాకు ఇవ్వని మేము అడగలేదు. ఆ భగవంతుడి కృప నాయా, నాకు ఈ పని తీరింది, నా కోరిక తీరింది, నాకు భగవంతుడికి వరం ఇచ్చాడు, ఇగో వెనక్కి 10 రూపాయలు ఇస్తున్నా. ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది, రసీదు ఉంది. ఉండీలో వేస్తే ప్రతి 100 రూపాయలకి నేను లెక్క చెబుతాయి. ఇడా నా దగ్గర పేపర్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీ ముందు పెడతా. మీరు ఒక్కటే నేను కోరుకునేది, నేను పరారీలో ఉన్నాను, కోట్లు వేసుకొని పోయాను, కోట్లు తీసుకొని గుడి కట్టడానికి వచ్చాను. నేను ఆ రోజు నా సొంత డబ్బులతో కడుతున్నాను, నేను నిరూపిస్తా. ఇవాళ బిగ్ టీ ఛానల్ వాళ్ళు ఎవరో మీ పత్రికలలో అందరికీ చెప్తున్నా, పిలిపియండి, నా ముందు పిలిపియండి. ఈ భక్తుల ముందు, ఈ మా కమిటీ వాళ్ళ ముందు, ఈ గ్రామ ప్రజల ముందు వచ్చి నా తప్పైతే నన్ను శిక్షించండి, వాడి తప్పైతే వాడి శిక్షించండి. నేను మీ ఒక్క ఘనంగా చెప్పేది ఒక్కటే, నేను చెప్తే చాలా ఉంది ఇడా, నేను ఎక్కువ బోదలుచుకోలేదు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఏదైతే కమిటీ గుడి కమిటీ ఉందో ఆ గుడి కమిటీ కూడా జగన్నాథం సంబంధించిన సభ్యులే, మిగతా వాళ్ళని ఎవరిని కమిటీలోకి రానివ్వట్లేదు అంటే కూడా చాలామంది. నేను ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు జగన్నాథంది కాదు, మీరు అక్కడ పోయి జగన్నాథం ఇక్కడే కూర్చుండు. అసలు అక్కడ ఈ గ్రామంలో మేము కమిటీ ఎలా చేశారు పెద్దలు అంటే, ఇక్కడ ఒక 6 కులాలు ఉన్నాయి ఈ గ్రామంలో. 6 కులాల కమ్మోరు మెజార్టీ ఉంది 5 గురు. గౌడ్స్ 4 గురు ఇచ్చారు, ఎస్సీలు 2 ఇచ్చారు, ముస్లింలు 2 ఇచ్చారు, ఇప్పుడు ఎరకల ఎస్టీ 2 ఇచ్చారు, బీసీలకి 4 ఇచ్చారు. చూడండి, మాకు సంబంధించిన విషయం కాదు. ఈ కమిటీలో ఎక్కడ ఇంకా మొన్న మా వాళ్ళు లేటెస్ట్గా ఇక్కడ పనిచేయట్లేదని 60 ఇద్దరిని కమిటీ చేశారు. అంటే స్టార్టింగ్ ఏదైతే ఊరోళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ కమిటీ ఇప్పుడు లేదు, జగన్నాథం సపరేట్గా వాళ్ళని దారి మళ్ళించి సొంత మనుషులను తెచ్చుకుని పెట్టుకున్నారంట కూడా మేము. ఇప్పుడు నేను అసలు మా కమిటీ వాళ్ళు కూడా క్యాష్ కార్డు కూడా లేరు, గ్రామ ప్రజలు ఉన్నారు. మీరు పోయి తెలుసుకోండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి, నేను చెప్పడం ఎందుకు? ఇక్కడ ఒకటే నేను చెప్పేది, వాడు ఏదైతే నా మీద దుష్ప్రచారం చేశాడో వాడి మీద చట్టపరంగా నేను క్రిమినల్ కేసులు పెడతా. నాలో తప్పుంటే నా మీద పెట్టండి, నేను దేనికైనా సిద్ధమే. మీరు వాస్తవాలు తెలుసుకోండి, ఇప్పటికి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది. ఈ స్వామి దగ్గర ఏదో చైర్మన్ పిలిస్తే రావట్లేదు, పండు స్వామి పిలిస్తే రావట్లేదు. ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయన శక్తి చూపిస్తున్నాడు, వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, వాళ్ళు చేతనైంది ఇస్తున్నారు. ప్రతి రూపాయికి నా దగ్గర లెక్క ఉంది, సాక్ష్యాలతో పేపర్లు జీరాక్స్లు ఇవన్నా నేను ఇస్తాను. నేను వెనకాడే సమస్య లేదు, ఇది నా సొమ్ము కాదు, ఇది భగవంతుడు ఉన్నాడు ఇక్కడ, ఆయనది. ప్రతి రూపాయి కూడా భగవంతుడే, మాది అనేది ఎక్కడ లేదు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నా, నేను ఎవరి పేర్లు చెప్పను, ఎవరిని విమర్శించే ఇది నాకు లేదు. మీరు శాస్త్రాధికంగా మీరు మా గుడికి వచ్చారు, భక్తులను అడగండి. ఇప్పుడు చైర్మన్ అడిగారు, భక్తులను అడగండి. ఇక్కడ మేము ఒకటే 100,000 మందికి అన్నదానం చేస్తున్నాం, అదంత ఈజీ కాదు.
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా సరే అన్నదానం 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. అన్నదానం వచ్చే భక్తులు విరాళాలు ఇస్తున్నారా లేకపోతే గుడి కమిటీ పైసలతో అన్నదానం? ఇక్కడికి ప్రతి రూపాయి కూడా మా చందాలు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, గుడికి డొనేట్ చేసేవాళ్ళు కానివ్వండి, వచ్చిన భక్తులు రూపాయి ఇచ్చినా తీసుకుంటున్నాం, 100 రూపాయలు ఇచ్చినా తీసుకుంటున్నాం. ఆ వచ్చిన డబ్బులతోనే మేము అన్నదానానికి కానివ్వండి, కొనే పొలాలు కానివ్వండి, గుడికి సంబంధించిన ఇవాళ 3 బోర్లు వేపిస్తున్నాం, ఇక్కడ బాత్రూంలు కట్టిస్తున్నాం, ఇక్కడ షెడ్లు కట్టిస్తున్నాం, ప్రతిదీ ఆ డబ్బే. ఇది నేను ఇచ్చింది 50 లక్షలు, అంతవరకు చాలకపోతే ఇంకొక 50 లక్షలు ఆయన ఇస్తా. ఇక్కడ భక్తులకి ఇబ్బంది కలగకూడదు, వచ్చిన భక్తులకు సౌకర్యం చేయాలి. ఇప్పుడు ఒక చైర్మన్గా నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్ననే బాధ నాకు. నేను రోజుకి 20 గంటలు డ్యూటీ చేస్తున్నా, 24 గంటల్లో 20 గంటలు డ్యూటీ చేస్తున్నా. నా మీద ఈ అభాండాలు ఎందుకు వేశారో నాకు తెలియదు. వాళ్ళని రమ్మనండి, మీ ఛానల్ సవాల్ చేసి చెప్తున్నా. వాడు ఎవడైతే నా మీద ఇచ్చాడో వాడిని పిలవండి, నా ముందు మాట్లాడండి, నిరూపించండి. నేను పరారీలో ఉన్నానంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా మీ ముందు ఉన్నా, నేను గుడి దగ్గరే ఉన్నా. వాడిని పిలిపియండి, వాడితో మీ ఛానల్ వాళ్ళే మాట్లాడండి. నేను ఇంకా ఇప్పుడు మిత్రులు చాలామందిలో వచ్చారు, మీరంతా కూడా నేను చెప్తున్నాను, ఎవడైతే నా మీద దుష్ప్రచారం చేశాడో వాడిని పిలిపియండి, వాడి నా ముందు కూర్చోబెట్టండి. నాలో ఎక్కడ తప్పు చూపించినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, మీ అందరికీ తలంచుకు తలకాయ తీసి నరుక్కొని పోతాయడా. నేను అంత నిజాయితీ పరుడినని నేను మీకు నిరూపిస్తాను. నేను ఒక మొదటి నుంచి కూడా నేను కోటీశ్వరుని కాదు, ఒక సెంటిమెంట్తో బతికాను, వ్యవసాయం చేసుకొని బతికాను. నాకు ఆ స్వామి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు, ఆ బాధ్యత ప్రకారం నేను గుడి కడుతున్నాను. నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఏ సమస్య అయినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఒక పద్ధతి ప్రకారంగా నేను ఊరు నుంచి రాగానే ఒక మీడియా అంటే దాన్ని ఏమంటారో యూట్యూబ్ వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు. వాళ్ళు ఉంటే మీరు రండి, మీలాగా వచ్చి నన్ను అడగండి, నా దగ్గర నేను తప్పు చెప్పానో ఒప్పు చెప్పానో తెలుసుకోండి, ఎక్కడికి పోయి తెలుసుకోండి, ఎవరు ఎక్కడ చైర్మన్ పరారీలో ఉంటే రాయండి, తప్పులేదు. చైర్మన్ 1 రూపాయి తీసుకుంటే అంటే వాళ్ళు ఆరోపించేది ఏంటంటే భక్తులు ఇచ్చే రూపాయి కానీ 100 రూపాయలు కానీ దానికి రిజిస్టర్ లేదు లేకపోతే రసీదు లేదు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏమండి, ఒక బ్యాంకు ఉంది, ఇప్పుడు బ్యాంకు దగ్గరికి పోయి మేనేజర్ని డబ్బులు అడిగితే ఇవ్వడు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్యాషియర్ ఉంటాడు, ఒక వ్యవహారం ఉంటుంది. మీరు వచ్చి నేను చెప్తున్నా ఒక చైర్మన్గా, నేను మొత్తం పుస్తకాలు మీ ముందేస్తా, ఈరోజు స్వామికి 8 రూపాయలు వచ్చినాయి, ఆ 8 రూపాయలు ఎక్కడున్నాయి? స్వామి పేరుతో బ్యాంకులో ఉంటాయి, ఆడ నుంచి బయటికి వెళ్తాయి. ఇవాళ పొలంగా ఉన్నాం, 6 లక్షలు ఇచ్చా భయాన, ఒక లెక్క ఉంటుంది. మీకు కావాలంటే ప్రతి పైసాకి నేను లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడో రూముల్లో కూర్చొని మీ వీడియో మేము ఇచ్చిన మాటలు కలిపి అటు మిగతా పండు స్వామిని కానీ నాగమణిని కానీ కలిపి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని ప్రచారాలు చేయడం కాదు. మా ఎదురంగా రండి, నిరూపించండి, మేము బాధ్యులు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, ఇప్పుడు చుట్టూ గుడి చుట్టూ వాకులు చెప్తున్నారు, ఆ వాకులు మీరు ఒక గుడి చైర్మన్గా తీపించలేరు? అది ఫస్ట్లో నేను తీపించడానికి సిద్ధమైన, స్వామి నాకు చెప్పారు వాకులు గడి అయిపోయింది, స్వామి వచ్చారు, స్వామి ఎప్పుడైనా ఒకళ్ళ మీద ఒకొచ్చి చెప్పాలట. ఆ పండు స్వామి వచ్చి చెప్పాడు మేము గుడి కట్టిస్తున్నాం, మేము ఆ పండు స్వామిని గౌరవిస్తాం, ఆయన ఇప్పుడు వచ్చినా మేము దేనికైనా సిద్ధమే. ఇప్పుడు పండు స్వామి పొలం ఇవ్వమని మేము అడిగినాం, పండు స్వామి దేవుడి మీద ప్రేమ ఉంటే ఇవ్వచ్చు కదా, అంటే దాంట్లో గది కట్టించి పండు స్వామిని ఆడ కూర్చోబెట్టి ఏదో ఏదో చేయాలనుకున్నారు. ఏది చేసుకున్నా మాకు సంబంధించడం లేదు. ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు అడగండి, వాడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, వాకులు ఇక్కడ చెప్పొద్దు. అసలు వాకులు చెప్పొద్దు అని కూడా మేము చెప్పలే, అది పోలీసు వాళ్ళు తీసుకున్న చర్య. అది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మీరు వాకులు లేవు గీకులు లేవు అని వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు చేస్తే ఇది చైర్మన్ చేశాడు అని నా మీద ప్రచారం చేశారు. నేను దాని బాధ్యుడిని కాదు, ఎవరికైనా నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను అతి సామాన్యులకు కూడా నేను ఇంటర్వ్యూ ఇస్తా, నేను ఎక్కడో ఇవాళ గదిలో కూర్చున్నా కానీ రోజు నేను ప్రజల్లో తిరుగుతా, నేను అసలు కూర్చోను. నా ప్రజల కష్టాలు, నా భక్తుల అవసరాలు నేను తెచ్చాలి. నాకు చాలా బాధగా ఉంది, ఈరోజు వర్షం వస్తుంది, వాళ్ళ సౌకర్యం చేయలేకపోతున్నా. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఇక్కడ ఏం జరుగుతుంది ఎర్రవరంలో అనేది మీరు ప్రత్యక్షంగా మీరు కెమెరాలు పట్టుకొని పోవద్దు, మఫ్లో పోండి, తెలుసుకోండి, సిఐడిగా రాసుకోండి, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఆ వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళండి. అప్పుడే నేను ఈ బాల ఉగ్రహ సంస్థ తరఫున మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ చైర్మన్ తప్పు చేస్తే బటారికి ఏడ్చండి, నేను ఒప్పుకుంటా.
ఎవరు ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఒక సమస్య ఇప్పుడు నా దృష్టికి ఏమొచ్చింది పండుస్వామి చైర్మన్ అసలు పండుస్వామి ఎవరు చైర్మన్ ఎవరు ఇప్పుడు మీరు వచ్చారు మీ పని చేసుకొని మీరు బోండి నేను వచ్చాను పని చేసుకొని వెళ్ళిపోతా నా గుడి నాది కాదు ఎవరు భగవంతుడు భక్తులు వాళ్ళ కోసం గుడి కట్టిస్తా నేను వెళ్ళిపోతా నేను ఉండను నాకు సంబంధించిన విషయం కాదు ఆయన మాట ప్రకారం గుడి కట్టిస్తా ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను వచ్చా ఇవాళ స్వామే ఇస్తున్నారు ప్రతి రూపాయికి నేను లెక్క చెప్తా మీరు రండి ప్రతి పైసాకు కూడా నేను సాయంత్రం కల్లా ఉండి లేచే డబ్బులు లెక్క ఉంటుంది అది ఒక పుస్తకం ఉంటుంది మేము జీరాక్సులతో సహా మీకు ఇస్తానని మనవి చేస్తున్నా మీరు ఏదైనా ఉంటే వాస్తవాలు తీసుకురండి ఇప్పుడు గుడి ఎప్పుడు కట్టబోతున్నారు సార్ బాలా ఉపన్యాసించాము గుడి ఆల్రెడీ మొన్న మార్చి 10వ తారీఖు స్థాపన చేశాము మేము గుడి శిల్పికి కూడా డబ్బులు ఇచ్చాము 41 లక్షల రూపాయలు బయానా ఇచ్చాను వాళ్ళు మా గుడి కార్యక్రమం అక్కడ రాళ్ళు చెక్కుతున్నారు రేపు నవంబర్ డిసెంబర్లో వచ్చి డిసెంబర్ జనవరి కల్లా గర్భగుడి ఇస్తామంటున్నారు ఇది ఒక 3 సంవత్సరాలు పట్టుద్ది మేము ఏ పని చేద్దామన్నా ఇక్కడ ప్రజలు పెద్ద మొత్తంలో వస్తున్నారు మా పనులు చేయనీయడానికి కూడా ఆటంకాలు జరుగుతున్నాయి ఆ స్వామే మాకు దారి చూపిస్తాడనే నమ్మకం మీద మేము ముందుకెళ్తున్నాం తప్పకుండా ఆ బాల ఉగ్రనరసింహ స్వామి మమ్మల్ని కాపాడుతాడు ఆయన గుడి కట్టిస్తాను ఈ భక్తులకు కూడా అతి త్వరలో నా స్వామి చెప్పిన ప్రకారంగా మేము ఇక్కడ ఒక్కటే ఫ్రీ సత్రం కాడ నుంచి 3-స్టార్ హోటల్ వరకు కట్టిస్తా 4 బోట్లు డబ్బులు నోడొస్తే హోటల్లో ఉంటాడు బీదవాళ్ళు వస్తే రూమ్లో ఉంటాడు వాళ్ళకి ఫ్రీ దర్శనం చేస్తాం ఫ్రీ అన్నదానం చేస్తాం ఫ్రీ సత్రం ఇస్తాం మా వాగ్దానం అది అది నాకు స్వామి చెప్పింది అది ఒక చైర్మన్గా నేను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కొంత సమయం పట్టుద్ది సమయం ఇవ్వండి నేను నిన్న నుంచి అసలు అన్నం కూడా తింటలేదు ఎందుకు తింటలేదు నాలో నిజాయితీ ఉంది పరీక్ష పెట్టండి నేను పరీక్షల్లో ఎక్కడ ఫెయిల్ అయినా కూడా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడే నేను నా మీద వచ్చిన ఆరోపణలు అది నిరూపించండి ప్రజలకు తెలియపరచండి ఇదంతా అన్యాయం ఇదంతా మోసం ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళని బయటికి గుంజండి వాళ్ళని సమాధానానికి ఒప్పచెప్పండి నేను దయచేసి మీ అందరిని కోరుకుంటున్నా జై బాలా ఉగ్రనరసింహ స్వామికి జై.